దేశంలో కరోనా వైరస్ ఉగ్ర రూపం దాల్చుతోంది. 9 రోజుల వ్యవధిలో కేసులు 10 రెట్లు పెరిగి మహమ్మారి పంచా విసిరింది. డిసెంబర్ 28న దాదాపు 9,000 పైగా కేసులు నమోదు కాగా నిన్న 90,000 పైచిలుకు కేసులు వచ్చాయి. ముందు రోజు కంటే 56% అధికంగా కేసులు బయటపడ్డాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్లో థర్డ్ వేవ్ కు ఆజ్యం పోస్తుంది. ప్రస్తుతం ఆ వేరియంట్ లో గుర్తించిన కేసులు 2,630కి చేరాయి. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది. నిన్న 14,13,030 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. అందులో 90,928 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. గతేడాది రెండో వేవ్ ఉధృతి తగ్గుముఖం పడుతున్న సమయంలో జూన్ నెలలో ఈ స్థాయిలో కేసులు వెలుగుచూశాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 6.43% చేరింది. మహారాష్ట్రలో 26,000, పశ్చిమ బెంగాల్ 14,000, ఢిల్లీలో 10,000కు పైగా కేసులొచ్చాయి. మొత్తం కేసులు 3.51 కోట్లకు చేరాయి. దేశంలో ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తుంది. మెట్రో నగరాల్లో 50% పైగా కేసులు ఈ వేరియంటే కారణమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. గణాంకాల్లో చూపిన దానికంటే ఈ వేరియంట్ కేసులు ఎన్నో రెట్లు అధికంగా ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య 2,630కి చేరింది. నిన్న కొత్తగా 495 మంది దీని బారిన పడ్డారు. 26 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించింది. మహారాష్ట్ర అత్యధికంగా 797 మందికి ఈ కొత్త వేరియంట్ సోకింది. ఢిల్లీలో ఆ సంఖ్య 465కి పెరిగింది. మొత్తంగా 995 మంది కోలుకున్నారు. వైరస్ విజృంభించడంతో క్రియాశీల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 285,401 మందికి వైరస్తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.81% పెరిగింది. రికవరీ రేటు 98.81% తగ్గిపోయింది. 2 సంవత్సరాల్లో 482,876 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. మరోపక్క దేశంలో టీకా కార్యక్రమం వేగంగా సాగుతుంది. ఈ ఒమిక్రాన్ వేళ ఇది ఒక్కటే ఊరటనిచ్చే అంశం.